నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాపజయాలు, ఇలా సమాజంలో ప్రతి అంశాన్ని మీ కళ్లకు కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ప్రపంచంలో మొట్టమొదటి పైలట్ ఎవరు, ఎవరా అని తెగ ఆలోచించి చేస్తున్నారా? ఆగండి ఆగండి, ఇదే ప్రశ్నని శ్రీలంక ప్రభుత్వాన్ని అడిగి చూడండి. రావణాసుడు అని టక్కున సమాధానం ఇస్తుంది. రావణాసుడే ప్రపంచంలో మొదటి పైలట్ అని లంక ప్రభుత్వం చెబుతుంది. అంతేకాదు, 5,000 ఏళ్ల క్రితం ఆయన ఆకాశయానం చేశారని బల్లగుద్ది మరీ చెబుతుంది. ఇదేదో పురాణ ఇతిహాసం కాదని మొట్టమొదటి విమానాన్ని నడిపింది రావణాసుడే అని చెబుతుంది. ఈ విషయాన్ని తొందరలోనే నిరూపిస్తామంటూ అప్పట్లో విమానం నడిపేందుకు ఆయన వాడిన టెక్నిక్స్పై అధ్యయనానికి సిద్ధమైంది. మరి ఇంతకీ నిజంగానే రావణాసుడు మొదటి పైలట్నా? అదే నిజమైతే ఆయన ఎలాంటి విమానాన్ని నడిపారు? వంటి విషయాలపై ఇవాళ్టి స్పాట్లైట్లో చూద్దాం. లంకాధీశుడు రావణాసుడు 5,000 ఏళ్ల కిందటే గగనయాత్ర చేశారన్న ఆలోచనలతో కొత్త పరిశోధన మొదలుపెట్టింది శ్రీలంక ప్రభుత్వం. అయితే 5,000 ఏళ్ల కిందట రావణాసుడు ఎలా గాలో ప్రయాణించాడు? ఆయన వాడిన విమానం ఎలాంటిది? ఇది పుష్పక విమానమా లేక మరేదైనా ఉందా? అసలు ఆ విమానం ఎలా పనిచేసేది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలంటుంది శ్రీలంక ప్రభుత్వం. రావణుడే మొట్టమొదటి వైమానికుడన్న విషయాన్ని తాము సాంకేతికంగా నిరూపిస్తామని శ్రీలంక చెబుతుంది. మరి దీన్ని నిరూపించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి విషయాలను ప్రామాణికంగా తీసుకుంటుందా? ఒకసారి చూద్దాం. రామాయణం దేవుడంటే విశ్వాసమున్న వారికి ఓ పవిత్ర కావ్యం, నమ్మకం లేని వారికి ఓ కల్పిత గాథ. సాధారణంగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవు. కాని శ్రీలంక ప్రభుత్వం మాత్రం పూర్వం తమ దేశానికి రావణుడే రాజుగా ఉండేవాడని గట్టిగా విశ్వసిస్తోంది. అంతేకాదు, ప్రపంచంలో అందరికంటే ముందే రావణుడే విమానం నడిపించాడని వాదిస్తోంది. అక్కడితో ఆగకుండా ఇందుకు సంబంధించిన ఆధారాలు సంపాదించాలని, లేదా ఎవరి వద్దనైనా రావణుడి పేరిట పుస్తకాలు, పరిశోధన పత్రాలేమైనా ఉంటే తమకు అందజేయాలని దేశ పౌరులను కోరింది. ఈ మేరకు ఆ దేశ టూరిజం, వైమానిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపుతోంది. మరి లంకేయుల లెక్క ప్రకారం మొదటి పైలట్ రావణుడే అయితే, ఆయన వాడిన వాహనమే ఇప్పటి విమానాలకు ప్రాతిపదిక అయితే, మరి 5,000 ఏళ్ల కిందట రావణాసురుడు ఎలా గాల్లో ప్రయాణించాడు? ఆయన వాడిన విమానం ఎలాంటిది? అది పుష్పక విమానమా లేక మరేదైనా ఉందా? అసలు ఆ విమానం ఎలా పనిచేసేది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలనుకుంటోంది శ్రీలంక ప్రభుత్వం. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా విమానాన్ని నడిపించింది రావణాసుడేనని 5,000 సంవత్సరాల క్రితమే ఆయన వైమానికుడన్న విషయాన్ని తాము సాంకేతికంగా నిరూపిస్తామని శ్రీలంక చెబుతోంది. ఈ విషయాన్ని తాము నిరూపించేందుకు 5 సంవత్సరాల కాలం పట్టవచ్చని శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశి దానతుంగే వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ రావణుడు ఎవరు? సీతను ఎతికెళ్లిన రాక్షసుల రాజు అని భారతీయుల నమ్మకం. కాని లంకల్లోని వారికి మాత్రం దేవుడు, వారి మహారాజు. సీతను ఎత్తుకెళ్లడం తప్పితే మిగతా అన్ని విషయాల్లో రావణుడు గొప్ప పరిపాలన దక్షుడని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ శ్రీలంక దేశస్థులు తమ రాజు అయిన రావణుడు సీతను అపహరించుకుని రాలేదని భారతీయులు చెబుతున్నది కట్టుకథ అని నమ్ముతుంటారు. అంతేకాదు, దీన్ని తేల్చే పనిలో కూడా పడ్డారు. ప్రస్తుతం శ్రీలంకలో రావణాసురుణ్ణి గురించి విస్తృతంగా చర్చ సాగుతోంది. అక్కడి ప్రభుత్వం స్పేస్ మిషన్లో భాగంగా పంపిన శాటిలైట్కు రావణ అనే పేరు పెట్టడం విశేషం. రావణుడు దయాగుణం కలవాడని, మేధావి అని వాళ్లు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకేయులు ప్రపంచంలోనే మొదటి పైలట్గా రావణుణ్ణి గుర్తించాలని పరిశోధన చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఈ మేరకు పరిశోధన చేయాలని చూస్తోంది. దాదాపు 5,000 ఏళ్ల క్రితమే రావణుడు లంకను దాటి సముద్రం మీదుగా భారత్కు వచ్చాడని పురాణ ఇతిహాసాల్లో ఉంది. దీన్నిబట్టి మొట్టమొదటి విమానాన్ని నడిపింది రావణుడేనని శ్రీలంక ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయాన్ని తేల్చేందుకు లంక ప్రభుత్వం సిద్ధమైందట. అప్పట్లో రావణుడు విమానం నడిపేందుకు వాడిన టెక్నిక్స్పై అధ్యయనానికి సిద్ధమైందని శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశిధర్ నతుంగే చెబుతున్నాడు.
ఈ అంశంపై మరో 5 ఏళ్లలో సమగ్ర అధ్యయనం చేసి 5 ఏళ్లలో నిరూపిస్తామని చెబుతున్నారు. దీనిని నిరూపించేందుకు శ్రీలంకలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన బండారనాయకేలో పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు, జియాలజిస్టులు ఈ భేటీలో పాల్గొన్నారు. 5,000 ఏళ్ల క్రితం రావణుడు శ్రీలంక నుంచి భారత్కు విమానయానం చేశాడని వారంతా నిర్ణయానికి వచ్చారు. దీంతో రావణుడే తొలి పైలట్ అని లంక నిర్ధారించబోతుందన్నమాట. రావణుడే తొలి పైలట్ అని తేల్చాలని డిసైడ్ అయిపోయిన పౌర విమానయాన శాఖ నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, సైంటిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కలిసి కటునాయకి దగ్గర సమావేశమయ్యారు. అక్కడ శ్రీలంకలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం బండారునాయకే ఉంది. 5,000 ఏళ్ల కిందట రావణుడు వాయుమార్గంలో శ్రీలంక నుంచి ఇండియాకు వెళ్లాడని, తిరిగి శ్రీలంక వచ్చాడని వాళ్లు తేల్చారు. అయితే చాలామంది శ్రీరాముడి సతీమణి సీతాదేవిని రావణుడు కిడ్నాప్ చేశాడన్న అంశాన్ని మాత్రం వారిలో ఎక్కువ మంది ఒప్పుకోలేదు. అది భారతీయులు చెప్పుకుంటున్న వర్షన్ అని. ఆ విషయం పక్కన పెట్టి అసలు రావణుడు ఎలా వెళ్లి రాగలిగాడో తేల్చాలని వాళ్లు ఫైనల్గా నిర్ణయించుకున్నారు. అంతేకాదు, రావణుడు చాలా తెలివైనవాడు. మొదటిసారి గాల్లో ఎగిరింది ఆయన. ఆయన ఓ పైలట్. ఇది ఊహాకల్పితం కాదు, ఇది నిజం. దీనిపై వివరణాత్మక పరిశోధన జరగాల్సి ఉంది. వచ్చే 5 ఏళ్లలో మేం దాన్ని నిరూపిస్తాం అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. ఇక చాలామంది లంకేయులు రావణుడు చాలా దయాగుణం కలిగినవాడని, మేధావి అని నమ్ముతున్నారు. భారతీయ పురాణాల్లో కూడా రావణుడు మహాబ్రాహ్మణుడు అని, పండితుడు అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రావణుడు మొట్టమొదటి వైమానికుడని, 500 ఏళ్ల క్రితమే విమానం నడిపాడని శ్రీలంక ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. విమానం ఎగిరేందుకు రావణుడు ఎలాంటి పద్ధతులను అవలంబించి ఉంటాడో తెలుసుకోవాలని శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ ఉవ్విళ్లూరుతోంది. మొత్తానికి రావణుడి పేరు తెరపైకి తెచ్చి విమానయాన రంగంలో అందరికంటే ఎంతో అభివృద్ధి సాధించి ఉన్నామని, ప్రపంచానికి చాటి చెప్పాలని శ్రీలంక భావిస్తోంది. రావణలంక, ఇది ఒక నిప్పులాంటి నిజం. వైజ్ఞానికులను కొత్త సవాల్ విసురుతున్న నిజం. రాముడు నిజంగా ఉన్నాడా లేడా, రామాయణం నిజంగా జరిగిందా లేదా అని జరుగుతున్న వాదనలకు సాక్ష్యాలతో సహా లభించిన నిజం. శ్రీరామచంద్రమూర్తితో జరిగిన యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు, కానీ శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలతో మాత్రం రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు. లంక మిథ్య కాదు, నిజమని బలంగా చాటుతున్నాడు. మరి రావణుడే మొదటి పైలట్ అని శ్రీలంక ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో ఆ రావణలంక రహస్యం గురించి విశేషాలను ఇప్పుడోసారి చూద్దాం. రావణలంక, లంకేశ్వరుడు రాజమేలిన లంక, ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక. సముద్రం మధ్యలో అందమైన దీవిలో అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక. ఒకనాడు రావణుని రాచరికం అప్రతిహాతంగా సాగిన రాజ్యం లంక. నిజం, ఇదేదో పుక్కిటి పురాణం కాదు. సాక్షాత్తు శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించి రాజముద్ర వేసిన నిజం. ఆ నిజానికి సజీవ సాక్ష్యం ఈ రావణలంక. రామరావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు, కాని శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు. నిజం, శ్రీలంకలో కనిపిస్తున్న ఈ రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తు శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రావణుడి ఆనవాళ్లు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోకవాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని 1,000 ఏళ్లనాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజలం పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటికుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ నీటికుండని ఆనుకొని హనుమంతుని అడుగులు మనకు కనిపిస్తాయి. ఇక అశోకవాటిక సమీపంలో మొక్కల్లో నల్లని మట్టి ఉంది. ఇది మామూలు నల్లరేగడి మట్టో లేక మరో రకమైన మట్టో కాదు, బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.
ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకు అంతుపట్టలేదు. అశోకవాటిక చుట్టూ లెక్కలినని కోతులు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి. సీతాజలకు దగ్గర్లోనే మరో చిన్న ఏరు బార్తుంటుంది. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్పించేవాడు రావణుడు. అవన్నీ ఇప్పుడు మనకు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. సాధారణంగా ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పడం సహజమే. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్లు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే. ఇవాల్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణలంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రావణలంక సామాన్యమైంది కాదు. రామాయణం ఉనికిని చాటి చెప్తున్న లంక రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతిపెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది. ఈ పర్వతాన్ని రామసోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం. రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం మొక్క ఇది. అయితే ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేనని రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్ చేసుకోవడానికి లంక సర్కార్ ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవిని అంటే నమ్మేదెలా? శ్రీలంక సర్కార్ ఏమైనా చెప్పవచ్చు కదా అని అనుమానం రావచ్చు. కాని ఇది ఆంజనేయుడు సంజీవిని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు. మనకిది మామూలు కొండ, కాని శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్. ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనడానికి బలమైన సాక్ష్యం. దీనికి దగ్గర్లో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు. నికోల్ పారామాల్ ఫార్మాస్యూటికల్స్, ఇతర దేశీయ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి. విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావాల్సి ఉంటుంది. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్గా కనిపిస్తుంది. ఇక రావణుడు దశకంఠుడు అని మనకందరికీ తెలిసిందే. అంటే 10 తలలు ఉన్నవాడు అంటే శారీరకంగా కాదు, అతనిలో 10 రకాల వ్యక్తిత్వాలున్నాయని అర్థం. అతని మేధస్సు 10 రకాలుగా అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో సీతను అపహరించుకువచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు, రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా. మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు. రావణ సంహారం తర్వాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలున్నాయా అంటే ఉన్నాయని లంక చెప్తోంది, చూపిస్తోంది. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన 5 విమానాశ్రయాలను శ్రీలంక సర్కార్ గుర్తించింది. అంతేకాదు, 1 విమానాల మరమ్మత్తు కేంద్రాన్ని కూడా గుర్తించింది. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు. శ్రీలంక పరిశోధనలో గరుడపక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరికింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు. గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడపక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం, వేలయేళ్ల నాటిది. ఆనాడు ఇది ఎలా ఎగిరింది అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు రావణుడే మొదటి పైలట్ అన్న అంశంపై లంక ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. స్పాట్లైట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. రావణ లంక సామాన్యమైంది కాదు. రామాయణం ఉనికిని చాటి చెప్తున్న లంక సాధారణంగా చరిత్రలో ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పడం మనకు తెలిసిందే. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్లు కూడా ఇలాంటివి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవాల్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణలంక స్మృతులు చాలా ఉన్నాయి. త్రేతాయుగాన్ని అవి మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూపిస్తున్నాయి. రావణుడే మొదటి పైలట్ అంటూ తాజాగా కొత్త వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలు, ఆనవాళ్లు ఇప్పుడు ప్రామాణికంగా మారాయి. We'll be right back.
రావణుడు రామాయణం భారతీయ సంస్కృతి నాగరికతలతో గాఢంగా పెనవేసుకునిపోయిన అంశాలు. రామాయణంలో రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు. ఇక శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో 7,000 సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో వెల్లివేసిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి. అలాంటి లంకలో రావణ రహస్యం గురించిన అనేక రహస్యాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు. ఈ తరానికి తెలిసిందల్లా ఎక్కువగా సినిమాల్లో చూపిన రామాయణం కథే. ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం. వాల్మీకి రాసింది ఒక రామాయణం. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారమవుతోంది. రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోకవనం. కాని అదే శ్రీలంకలో సీన్ వేరేలా ఉంది. సీతాదేవిని పరిస్థితులను బట్టి ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట. పంచవటిలో పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగంతోటలోని తన ఎయిర్పోర్ట్లో ల్యాండయ్యాడు. పక్కనే ఉన్న తన భార్య మండోదరిదేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడని తెలుస్తోంది. లంకాపురంలో అతి గొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదిట. చుట్టూ జలపాతాలు, పూలతోటలు. అక్కడ సీత ఉన్నది కొన్నిరోజులే. ఆ తర్వాత అశోకవాటికకు తరలించాడు. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోకవాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడంటారు. అశోకవాటికకు సమీపంలోనే సీతాపక్కననే చిన్న ప్రాంతం ఉంది. చుట్టూ కమ్ముకొని ఉన్న దట్టమైన అడవి, నిటారుగా నిలుచుని ఉన్న వృక్షాల మధ్య 900 గజాల మేరకు ఉన్న చిన్న స్థలం. అంత అడవిలో అక్కడ చిన్న మొక్క కూడా మొలవదు. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట. సీతాదేవి లంక నుంచి అయోధ్యకు వెళ్లిన తర్వాత ఇది పూర్తిగా ఎండిపోయిందిట. అప్పటినుంచి ఇది అలాగే ఉండటం విశేషం. ఇస్త్రీపుర అంటే ఏరియా ఆఫ్ ఉమెన్ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సమంతా చేసేశాక ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రీపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడ అనే ప్రాంతానికి సీతను మార్చినట్లు చెప్తారు. అది ఇస్త్రీపురకు మరోవైపున ఉంది. ఈ ప్రాంతాన్ని దిశ్రంపోల అంటారు. ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది. దీంతోపాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది. రావణ సంహారం తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం ఇదే. ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్థూపాన్ని కూడా నిర్మించారు. అలాగే లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడికి సంబంధించినంత వరకు మిగతా క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి. లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం. ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది. అలాగే రావణుడి కుమారుడు ఇంద్రజిత్, ఇతను కూడా శివుడికి మహాభక్తుడు. ఇతడు శివునికి పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికి పూజలందుకుంటున్నాయి. రావణుడి తల్లి కేకసి, ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది. శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది. ఇక్కడో విచిత్రం ఉంది. తన తల్లి మరణించిన తర్వాత ఆమె అంత్యక్రియలు జరిపిన తర్వాత స్నానాదులకు మంచినీరు కరవైందిట. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో 7 సార్లు నేలను గట్టిగా కొట్టాడట. దీంతో 7 ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గర్లో మంచినీటి బావులు ఇవి. ఈ 7ఇంటిలో నీటి ఉష్ణోగ్రతలు 7 రకాలుగా ఉండటం ఇక్కడ విచిత్రం. అలాగే తోటపాలకొండలో రావణుడి అతిపెద్ద గోశాల ఉంది. లంకా రాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీ ఫారం. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు. దీనికోసం లంక సర్కార్ పరిశోధిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి. లంకా దహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు రాంబోడా అంటారు. అక్కడ చిన్మయ మిషన్ వాళ్లు అతిపెద్ద ఆలయ నిర్మాణం చేశారు. ఇక సీతమ్మను వెతుకుతూ వచ్చిన శ్రీరాముడు శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక తన సైన్యంతో నీలవరే పుత్తూరు దగ్గర మొదట ఆగాడట. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది.
నీలవరే పుత్తూరు దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది. లగ్గల అంటే టార్గెట్ రాక్ అని అర్థం. ఈ పర్వత పైభాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది. ఈ యుద్ధభూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠరుడు నేలకొరిగాడు. రాక్షస సంహారం జరిగింది. సుందర లంక శ్మశానంగా మారిపోయిందని చరిత్ర చెబుతోంది. ఇది వాల్టీ స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.